ఉరవకొండలో గత ప్రభుత్వం 3023 మందికి ఆ రోజు ఇళ్ల స్థలాలను అర్హులైనటువంటి పేదల్ని గుర్తించి వాళ్ళందరికీ ఇళ్లు ఇస్తానని చెప్పేసి గత ప్రభుత్వం చెప్పింది. వాస్తవంగా ఇది 2005 నుంచి కూడా ఉరవకొండ ప్రాంతంలో ఉన్నటువంటి పేదల ఇళ్ల స్థలాల సమస్య ఒక పెద్ద సమస్యగా మారింది. ప్రభుత్వాలు మారుతున్నాయి, హామీలు ఇస్తున్నారు, స్థలాల ఎంపిక చేస్తున్నారు, లబ్ధిదారుల లిస్టు ప్రకటిస్తారు. ఇప్పటివరకు ఒక సెంటు భూమి కూడా నిజమైనటువంటి పేదలకు ఇళ్ల స్థలాల కోసం ఇచ్చిన పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 30 లక్షల ఇళ్లను రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తున్నట్టుగా, అందులో 15 లక్షల ఇళ్లను వెంటనే ఈ నెల వచ్చే ఆగస్టు 15 తర్వాత నిర్మాణానికి చేపడుతున్నట్టుగా ప్రభుత్వాలు ప్రకటిస్తున్నాయి. మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, గతంలో ఎంపిక చేసినటువంటి అర్హులకు ఇళ్ల స్థలాలు ఇవ్వబోతున్నారా లేదా అనేది స్పష్టంగా ఈ ప్రభుత్వం చెప్పాలి. గతంలో ఎంపిక చేసిన వాళ్ళందరూ పేదలే. ఒకవేళ దాంట్లో ఏమైనా అక్రమాలు జరిగితే ఆ అక్రమాలను విచారించడానికి కావలసినటువంటి సమయం గత సంవత్సరం కాలంగా గడిచింది. ఇప్పటి వరకు అట్లాంటి విచారణ చేపట్టలేదు. పోనీ ఇప్పుడు పంపిణీ చేసే ఆగస్టు 15వ తారీఖు నాడు పంపిణీ చేసే కార్యక్రమంలో గత ఎంపికైనటువంటి 3023 మందికి ఇప్పుడు ఇవ్వబోతున్నారా లేదా అనేది చెప్పకుండా తిరిగి కొత్తగా ఇళ్ల స్థలాల కోసం స్థలాలను ఎంపిక చేయడం అంటే ఏ పార్టీ అధికారంలోకి వస్తే వారికి ఇళ్ల స్థలం అనేది ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమంలాగా ఉంటుంది తప్ప నిజంగా వారికి లబ్ధి చేర్చేది కాదు. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. ఇప్పుడు ఈ స్థలం ప్రభుత్వం హౌసింగ్ స్కీమ్ కేటాయించింది 7000 కోట్లు. 7000 కోట్లలో 75000 కోట్ల రూపాయలు అటువంటి 15 లక్షల ఇళ్ళని ఎట్లా కంప్లీట్ చేస్తారో ఇది ఒక రకంగా ప్రజల్ని మరోసారి మభ్యపెట్టడమే. అందుకనే మేము అడుగుతున్నాం, గతంలో ఎంపిక చేసిన వారికి రాజకీయాలతో సంబంధం లేకుండా గత ఎంపిక చేసిన వారందరికీ ఇళ్ల స్థలాలు మొదటి ప్రాధాన్యతలు ఇవ్వండి. ఇంకా అవసరమై పేదలుండి వారికి కూడా స్థలాలు అవసరమైతే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కూడా కొత్తగా అర్హులైన పేదలందరికీ కూడా ఇవ్వండి. కానీ గతానివి చెప్పకుండా కొత్త స్థలాలు ఇస్తాము అని అంటే పేదల్ని మీరు ఏదైతే ముఖ్యమంత్రి గారు రోజు చెప్తుంటాడో నాకు రాజకీయాలతో సంబంధం లేదు చివరి లబ్ధిదారుడు వరకు న్యాయం జరగాలని చెప్తుంటారో దానికి ఆచరణలో పూర్తి విరుద్ధంగా జరుగుతున్నట్టుగా భావించాల్సి వస్తుంది. కాబట్టి మీరు అందరికి ఇస్తారా? ఇవ్వకపోతే ఇట్లాంటి స్థలాలు ఎక్కడైతే ప్రభుత్వం ఎంపిక చేసిన స్థలాలు ఉన్నాయో వీటిని ఆగస్టు 15 తర్వాత సిపిఎం పార్టీ ఇతర రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలని కలుపుకొని స్వయానా అక్కడ లబ్ధిదారులుగా ఎంపికైనటువంటి వారందరినీ తీసుకొని ఈ స్థలాల్ని వారికి హ్యాండ్ ఓవర్ చేయడానికి సిపిఎంగా ముందుండి భూ పోరాటాన్ని నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.